ఓం విఘ్నేశ్వరాయ నమః ఓం శ్రీగురుభ్యో నమః ఓం దంద్రగాయ నమః ప్రేక్షక మహాశీలందరికీ నమస్కారం ద్వాదశ రాశుల వారికి అక్టోబర్ 25వ తేదీ నుంచి 31వ తేదీ వరకు గోచర ఫలితాలు ఎలా ఉంటాయనే విషయాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ముందుగా మేషరాశికి చెందిన జాతకులకి అక్టోబర్ 25 నుంచి 31వ తేదీ వరకు గోచర ఫలితాలు ఎలా ఉంటాయనే విషయాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ముందుగా గ్రహాల యొక్క సంచారాన్ని కనుక మనం ఒకసారి చూసుకుంటే వృశ్చికంలో శుక్రకేతువులు మకరంలో గురుశనులు వృషభంలో రాహు కన్యలో బుధులు అలాగే తులలో రవికుజులు సంచారం చేస్తున్నారు అక్టోబర్ 30న సాయంత్రం 4:12 శుక్రుడు ధనురాశిలోకి ప్రవేశం చేస్తాడు అలాగే చంద్రుడు వృషభరాశి నుంచి సింహరాశి వరకు ఈ వారం రోజుల పాటు సంచారం చేస్తాడు ఈ యొక్క గ్రహాల యొక్క దృష్టిని బట్టి వాటి యొక్క సంచారాన్ని బట్టి మరి మేషరాశికి చెందిన జాతకులకి గోచర ఫలితాలను కనుక మనం ఒకసారి చూసుకుంటే మేషరాశికి చెందిన జాతకులకి ద్వితీయంలో రాహువు షష్టమంలో బుధులు సప్తమంలో రవికుజులు అలాగే అష్టమంలో శుక్రకేతువులు అలాగే దశమలో గురుశనులు సంచారం చేస్తున్నారు చంద్రుడు 2, 3, 4, 5 స్థానాల్లో ఆయన సంచారం చేస్తాడు ముఖ్యంగా వాటి యొక్క గ్రహాల యొక్క సంచారాన్ని బట్టి ఈ మేషరాశికి చెందిన జాతకులకి ఖచ్చితంగా కూడా వీళ్ళకి వాళ్ళు ఈ వారం రోజులంతా కూడా వాళ్ళకి ఆదాయానికి వాళ్ళకి శ్రమకు తగిన ఆదాయం ఖచ్చితంగా లభిస్తుంది వాళ్ళ అవసరాలకి తగినట్టుగా ఆదాయం వాళ్ళకి లభిస్తుంది వాళ్ళు డబ్బు విషయంలో మాత్రం ఎలాంటి సందేహం లేదు ఖచ్చితంగా మీకు ఆదాయం బాగానే వస్తుంది కాకపోతే ఖచ్చితంగా కూడా వీళ్ళకి ఖర్చు కూడా వచ్చిన ఆదాయం వచ్చినట్టుగా ఖర్చు అయిపోవడానికి ఎక్కువగా అవకాశం ఉన్నాయి ఇప్పటి వరకు ఇదే అయిపోయింది పర్వాలేదు అనుకునే టైంలో ఏదో ఒక ఖర్చు నెత్తి మీద వచ్చి కూర్చుంటుంది దానివల్ల ఉన్న డబ్బులు కూడా ఖర్చు అయిపోయి చేతిలో చిల్లి గవ్వ కూడా లేని పరిస్థితి ఏర్పడుతుంది అలాగే ద్వితీయంలో రాహువు ఖచ్చితంగా కూడా మాట విషయంలో వీళ్ళు ఖచ్చితంగా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది గొడవలు రావడానికి ఎక్కువగా అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఇతరులతో మెలిగేటప్పుడు ఇతరులతో మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా వ్యవహరించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే ఈ రాశి జాతకులకి ఎవరైనా సరే వాళ్ళ జీవిత భాగస్వాములతో ఈ వారం రోజులు కూడా చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది ప్రతిదానికి ఊరికినే కోపం వచ్చేయడానికి అవకాశాలు ఉన్నాయి ప్రతిదానికి కూడా అగ్రెసివ్నెస్గా వీళ్ళు బిహేవ్ చేస్తారు దానివల్ల భార్యాభర్తల మధ్య కొంచెం డిస్టెన్స్ ఏర్పడడానికి అవకాశం ఉంటుంది అందువల్ల ఈ రాశి జాతకులు ఖచ్చితంగా కూడా భార్యాభర్తలు ఎవరైనా సరే భర్త ఏదైనా ఒక మాట ఉన్నా భార్య తగ్గి ఉండటం భార్య ఏదైనా ఒక మాట సలహా ఇచ్చినా భర్త తగ్గి ఉండటం చేయాలి అంతేగాని ఇద్దరు కూడా ఈగోలకు పోయి కనుక మీరు కనుక ఉంటే ఈగోలతో మీరు కనుక ఉంటే ఖచ్చితంగా మీ సంసారంలో సమస్యలు వస్తాయి గొడవలు వస్తాయి వివాదాలు వస్తాయనే విషయాన్ని తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది మొత్తమే చూస్తే ఈ రాశి జాతకులకి అష్టమ శుక్రుడు మేలు చేస్తాడు ఖచ్చితంగా మీ అవసరాల మేర మీకు డబ్బులు మీరు ఏ రంగంలో పనిచేసినప్పటికీ కూడా శ్రామిక రంగంలో పనిచేసినా ఉద్యోగ రంగంలో పనిచేసినా అలాగే వ్యాపార రంగంలో పనిచేసినా మీకు డబ్బులు వస్తాయనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అయితే ఎవరైనా వ్యాధులతో బాధపడుతున్న వాళ్ళు ఎవరైనా అనారోగ్య సమస్యతో బాధపడుతున్న ఎవరైనా సరే ఖచ్చితంగా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది ఏ చిన్న సమస్య వచ్చినా కూడా మీరు నిర్లక్ష్యం చేయకుండా మీరు వైద్యుని పర్యవేక్షణలో చికిత్స తీసుకోవడం అనేది చాలా వరకు మేలు చేస్తుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే ఉద్యోగ రంగాల్లో పనిచేస్తున్న వాళ్ళకి కూడా ఖచ్చితంగా కూడా వాళ్ళ యొక్క తోటి సభ్యుల యొక్క సహాయ సహకారాలు అంతగా లభించవు పై అధికారుల యొక్క ఆదరణ పెద్దగా లభించదు దానివల్ల ఉద్యోగం పోతుందేమో అన్న భయం కలుగుతుంది
ఈ ఉద్యోగం ఉంటుందా ఊరుతుందా అనే భయం వాళ్ళని వేధిస్తూ ఉంటుంది. అలాగే ప్రతి విషయానికి వీళ్ళకి కోపం పెరిగిపోవటం వల్ల కలహాలు కానీ గొడవలు కానీ రావడానికి ఎక్కువగా అవకాశం ఉన్నాయి. కాబట్టి జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే వీళ్ళకి ఈ వారం ప్రారంభంలోనే వారం మధ్య నుంచి కొంచెం కుటుంబ పరంగా కూడా కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంటుంది. కుటుంబ సభ్యులతో కూడా మీరు కొంచెం మాట పెరగడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. అవగాహన లోపం ఏర్పడడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. మరి ఈ రాశి జాతకులకి అక్టోబర్ 26వ తేదీన మీరు ఎలాంటి కొత్త కొత్త కార్యక్రమాలన్నా కొత్త నిర్ణయాలైనా కొత్త ప్రాజెక్టులైనా ప్రారంభించవచ్చు. అయితే ఆ రోజున మాత్రం మీరు వర్జిద్రు ముహూర్తాలు మినహాయించుకుని మీరు ఆ పనులు కనుక ప్రారంభిస్తే తప్పకుండా విజయవంతం అవుతాయి. అయితే 29వ తేదీన మాత్రం మీరు ఎలాంటి పనులకి శ్రీకారం చుట్టకండి. ఎందుకంటే ఆ రోజు అంతగా అనుకూలంగా లేదు. ఒకవేళ తప్పని పరిస్థితుల్లో కనుక మీరు ఆ రోజున కనుక పనులు ప్రారంభించాల్సుకుంటే విఘ్నేశ్వర స్వామివారికి బెల్లాన్ని నివేదించి ఆరాధన చేసి సంకల్పం చెప్పుకొని ఆ తర్వాత మీరు ఆ పనులు ప్రారంభిస్తే చాలా వరకు మీ పనులు స్వామివారి యొక్క అనుగ్రహం వల్ల సఫలీకృతం అవుతాయన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. మరి ఈ రాశి జాతకులు మరిన్ని మంచి ఫలితాల కోసం, మరిన్ని సత్ఫలితాల కోసం, మరిన్ని వేగవంతమైన ఫలితాల కోసం మీ ఇష్టదేవిని మనస్మరించండి, ఇష్టదేవాన్ని పూజించండి. అలాగే మీ వ్యక్తిగత జాతక పరిశీలన కూడా చేసుకుని అక్కడ జరిగే దశాంతదశ ఫలితాలను కూడా ఒకసారి బేరీజ్ వేసుకుని రెండు ఫలితాలను కూడా మీరు సరిచూసుకుని ఆ మేరకు మీరు ఉపచారాలు చేయడం అనేది చాలా వరకు మేలు చేస్తుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. ఈ రాశి జాతకులు మరి దీంతోపాటు ప్రతిరోజు కూడా అంగారక జపాన్ని చేయండి, సుబ్రహ్మణ్య ఆరాధన క్రమం తప్పకుండా చేయండి, విఘ్నేశ్వర స్వామివారికి ఆరాధన మీరు క్రమం తప్పకుండా చేయండి, ఓం గం గణపతి ఏ నమః అనే మంత్రాన్ని వీలైనన్ని సార్లు పఠించండి. అలాగే వీలైతే దేవీ ఖడ్గమాల స్తోత్రం కానీ లలిత స్తోత్రాలు కానీ ఏదైనా సరే మీరు పఠించడం వల్ల చాలా వరకు సమస్యల నుంచి మీరు బయటపడతారన్న విషయాన్ని గమనించాలి. సో ఈ నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సర్వే జన సుఖిన భవంతు. నమస్కారం. ఓం విఘ్నేశ్వర నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం దుర్గాయ నమః. ప్రేక్షక మహాశీలందరికీ నమస్కారం. ద్వాదశ రాశుల వారికి అక్టోబర్ 25వ తేదీ నుంచి 31వ తేదీ వరకు గోచార ఫలితాలు ఎలా ఉంటాయనే విషయాన్ని మనం తెలుసుకుంటున్నాం. ఈ క్రమంలో వృషభ రాశికి చెందిన జాతకులకి అక్టోబర్ 25వ తేదీ నుంచి 31వ తేదీ వరకు గోచార ఫలితాలు ఎలా ఉంటాయనే విషయాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముందుగా గ్రహాల యొక్క సంచారాన్ని కనుక మనం ఒకసారి చూసుకుంటే వృశ్చికంలో శుక్రకేతువులు, మకరంలో గురుశనులు, వృషభంలో రాహువు, కన్యలో బుధుడు, అలాగే తులలో రవి కుజులు సంచారం చేస్తున్నారు. అలాగే అక్టోబర్ 30వ తేదీన సాయంత్రం 4:12 శుక్రుడు ధనురాశి ప్రవేశం చేస్తాడు. అలాగే చంద్రుడు ఈ వారం రోజుల పాటు వృషభ రాశి నుంచి సింహరాశి వరకు ఆయన సంచారం చేస్తాడు. అలాగే మరి ఈ క్రమంలో ఆ యొక్క గ్రహాల యొక్క సంచారాన్ని బట్టి వాటి యొక్క దృష్టిని బట్టి మరి సింహరాశి వృషభ రాశికి చెందిన జాతకులకి గోచార ఫలితాలు ఎలా ఉంటాయనే విషయాన్ని కనుక మనం ఒకసారి చూసుకుంటే వృషభ రాశికి చెందిన జాతకులకి జన్మంలో రాహువు, పంచమంలో బుధుడు, షష్టమంలో రవికుజులు, సప్తమంలో శుక్రకేతువులు, నవమంలో గురుశనులు సంచారం చేస్తున్నారు. చంద్రుడు ఈ వారం రోజుల పాటు 1, 2, 3, 4 స్థానాల్లో సంచారం చేస్తాడు. మరి ఆ యొక్క గ్రహాల యొక్క సంచారాన్ని బట్టి వాటి యొక్క దృష్టిని బట్టి మరి వృషభ రాశికి చెందిన జాతకులకి కొంచెం మరి ఈ గోచార ఫలితాలు ఎలా ఉంటాయనే విషయాన్ని కనుక మనం ఒకసారి చూసుకుంటే ఖచ్చితంగా ఈ రాశి జాతకులకి మొత్తం షష్టమంలో రవి కుజులు, అలాగే నవంలో గురుడు వీళ్ళకి మేలు చేయడానికి ఎక్కువగా అవకాశాలు ఉన్నాయి. చంద్రుడు అటు ఇటుగా ఉన్నాడు కాబట్టి
మొదట మేలు చేసే తర్వాత ఆ మొదట అంటే వారం ప్రారంభంలోనే వారం చివరిలో కూడా వీళ్ళకి మేలు చేయడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ఈ రాశి జాతకులకి పరిస్థితులు గత కొంతకాలంగా పరిస్థితులు అంత అనుకూలంగా లేవు. ఏ పని చేపట్టినా కూడా ఏదో రకంగా ముఖ్యంగా కుటుంబ పరమైన సమస్యల నుంచి వీళ్ళు ఇబ్బందులు పడుతున్నారు. అందువల్ల ఖచ్చితంగా కూడా వీళ్ళు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అందువల్ల ఖచ్చితంగా ఈ రాశి జాతకులు దానివల్ల ఏంటంటే కొంచెం ఒక రకమైన డిప్రెషన్లోకి ఉండడానికి అవకాశం ఉంటుంది. ఏ పని చేసినా కూడా అది వ్యతిరేక ఫలితాలని ఇస్తుంది గత కొంతకాలంగా. అందువల్ల వాళ్ళు కొంచెం నిరాసక్తంగా ఆసక్తి లేకుండా లైఫ్ని లీడ్ చేయడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. జన్మరాహువు వీళ్ళకి కొంచెం బుద్ధిమాన్యాన్ని సోమర్తనాన్ని పెంచడానికి అవకాశం ఉంటుంది. అలాగే పంచమంలో బుధుడు కూడా వీళ్ళకి అంత యోగకారకంగా లేడు. ఖచ్చితంగా మీ పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఖచ్చితంగా కూడా వాళ్ళ ఆరోగ్య విషయంలో కానీ వాళ్ళ భవిష్యత్తు విషయంలో కానీ మీరు జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. ప్రతి విషయంలో కూడా ఏదో ఒక రకమైన సమస్య మిమ్మల్ని వెంటాడి వేధిస్తుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అయితే షష్టమ రవి కుజులు మాత్రం వీళ్ళకి చాలా వరకు మేలు చేస్తారు. అందువల్ల ఖచ్చితంగా కూడా ఎన్ని సమస్యలు ఉన్నప్పటికీ కూడా ఆ సమస్యలన్నీ కూడా ఏదో విధంగా వీళ్ళకి తొలగిపోయి ఆనందం అభివృద్ధి కలుగుతుందన్న విషయాన్ని గమనించాలి. అయితే ఈ రాశి జాతకులు ఖచ్చితంగా కూడా తమ పార్ట్నర్స్తో మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంటుంది. అటు జీవిత భాగస్వామితో కానీ అలాగే వ్యాపారంలో తమ భాగస్వాములతో కానీ ఖచ్చితంగా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. ముఖ్యంగా మీ జీవిత భాగస్వామికి ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండాలి. వాళ్ళకి మీ జీవిత భాగస్వాములకి ఆరోగ్యం కొంచెం ఇబ్బంది కలగజేసేయడానికి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఎలాంటి చిన్న సమస్య వచ్చినా సరే మీరు నిర్లక్ష్యం చేయకుండా వైద్యుని పర్యవేక్షణలో చికిత్స చేయటం అనేది చాలా వరకు మేలు చేస్తుంది. అలాగే ఖచ్చితంగా కూడా ఈ రాశి జాతకులకి రుణాలు కూడా పెరగడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. ఈ రుణాలు పెరగడంతో పాటు శత్రువులు కూడా మీకు డెవలప్ అవ్వడానికి శత్రు వృద్ధి పెరిగిపోవడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. అయితే భాగ్యస్థానంలో ఉన్న గురుడు మీకు ఎన్ని సమస్యలు ఉన్నప్పటికీ కూడా ఆ సమస్యల నుంచి ఒక రకమైన రిలీఫ్ని అందిస్తాడు. ఖచ్చితంగా ఎన్ని సమస్యలు ఉన్నప్పటికీ కూడా మీరు ధైర్యంగా ముందడుగు వేస్తారన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే ఈ రాశి జాతకుల్లో ఎవరైనా రిలేషన్షిప్స్ మెయింటైన్ చేసేవాళ్ళు కానీ లేకపోతే ఇతరత్వ వ్యవహారాలు నడిపించేవాళ్ళు కానీ వాళ్ళకి స్త్రీల వల్ల సుఖం, వాళ్ళ వల్ల ధనలాభాలు భూలాభాలు కలగడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. చంద్రుడు ఖచ్చితంగా కూడా వారం ప్రారంభంలోనే వారాంతంలో కూడా వీళ్ళకి మేలు చేయడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. వారంలో మధ్యలో మాత్రం ఆరోగ్య విషయంలో మాత్రం వీళ్ళు ఖచ్చితంగా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందనే విషయాన్ని గమనించాలి. మొత్తమే చూస్తే ఈ రాశి జాతకులకి అటు శ్రామిక రంగంలో పనిచేసినా లేకపోతే ఉద్యోగ రంగంలో పనిచేసినా లేకపోతే వ్యాపార రంగంలో పనిచేస్తున్నప్పటికీ కూడా ఖచ్చితంగా మీరు ప్రతి విషయాన్ని కొంచెం ఆచితూచి అడిగేయాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. ఓవర్ కాన్ఫిడెన్స్తో మీరు ఎట్టి పరిస్థితుల్లో వెళ్ళకూడదు. కొంచెం నిరాసక్తత అనేది పెరుగుతుంది. కాబట్టి ఖచ్చితంగా మీరు దైవనామస్మరణం చేసుకుంటూ మీ పనులు పూర్తి చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందన్న విషయాన్ని గమనించాలి. మరి ఈ రాశి జాతకులు 28వ తేదీన మీరు ఎలాంటి కొత్త కార్యక్రమాలన్నా కొత్త నిర్ణయాలన్నా కొత్త ప్రాజెక్టులన్నా మీరు ప్రారంభించవచ్చు. అయితే ఆ రోజున మాత్రం వర్జదుర్ముహూర్తాలు మినహాయించుకుని ఆ పనులు కనుక ప్రారంభిస్తే చాలా వరకు యోగవంతమైన ఫలితాలు వస్తాయన్న విషయాన్ని గమనించాలి. అయితే 26, 31 తేదీల్లో మాత్రం మీరు ఇలాంటి కొత్త కార్యక్రమాలు కానీ కొత్త నిర్ణయాలు కానీ కొత్త ప్రాజెక్టులు కానీ ప్రారంభించకండి. ఎందుకంటే ఆ తేదీలు మీకు అంత అనుకూలంగా లేవు. ఒకవేళ తప్పని పరిస్థితుల్లో కనుక ఆ తేదీల్లో మీరు కనుక కొత్త పనులు కనుక ప్రారంభించదలిస్తే విఘ్నేశ్వర స్వామివారికి వారిని గరికతో పూజించి సంకల్పం చెప్పుకొని ఆ తర్వాత మీరు ఆ పనులు ప్రారంభిస్తే స్వామివారి యొక్క అనుగ్రహం వల్ల కొంతమేరైనా పనులు సత్ఫలితాన్ని ఇవ్వడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాలి. మరి ఈ రాశి జాతకులు మరిన్ని మంచి ఫలితాల కోసం మరిన్ని సత్ఫలితాల కోసం ఖచ్చితంగా మీ ఇష్టదైవనామాన్ని స్మరించండి, ఇష్టదైవాన్ని పూజించండి. అలాగే మీ వ్యక్తిగత జాతక పరిశీలన కూడా చేసుకుని అక్కడ జరిగే దశాంతర ఫలితాన్ని కూడా చూసుకుని రెండు ఫలితాలను బేరేజ్ వేసుకుని ఆ మేరకు మీరు ఉపచారాలు చేయడం అనేది
చాలా వరకు మేలు చేస్తుందన్న విషయాన్ని గమనించాలి. అలాగే ఈ రాశి జాతకులు ప్రతిరోజు కూడా విష్ణు సహస్రనామాన్ని పఠించండి, విష్ణు ఆరాధన చేయండి, అలాగే ఓం నమో నారాయణ అనే అక్షాక్షి మంత్రాన్ని మీరు వీలైన సార్లు పఠించడం వల్ల చాలా వరకు మీరు మీ సమస్య నుంచి బయటపడతారనే విషయాన్ని